ఆయన ఏమన్నారు కాబట్టి వాళ్ళు ఏదో బేరం మాట్లాడుకున్నారు. ఇక ఇద్దరికి పని జరిగింది. ఉభయ కుశలోపర అన్నట్టు చంద్రబాబు గారికి పని జరిగింది, ఈ నలుగురికి కూడా పని జరిగింది. వీళ్ళకి క్యాష్ వచ్చింది, ఆయనకు ఓటు వచ్చింది. సార్, అచ్చెన్నాయుడు గారు ఈసారి 175 సీట్లు మేమే గెలుస్తామని ఏ రాష్ట్రంలో? మొన్న నేను ఒకటి చదివాను పేపర్లో, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. ఈయనేమో 175 గెలుస్తానంటాడు, ఇంకొకడేమో అమెరికాలో అధికారంలోకి వస్తాం, అండమాన్లో అధికారంలోకి వస్తాం అంటాడు. ఇవన్నీ జరిగే పనులు చెప్పండి, ఊరికే ఏదో చెప్తూ ఉంటారు. మొన్న జరిగిన సాధారణ ఎన్నికలు వీటన్నిటిలో చూసాం కదా, మనం సార్వత్రిక ఎన్నికలు చూసాం, సాధారణ ఎన్నికలు చూసాం, లోకల్ బాడీ ఎన్నికలు చూసాం, గ్రామస్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి అన్ని ఎన్నికలు చూసాం. చూసినప్పుడు తెలుస్తూ ఉంది కదా వారిపైన యాక్షన్ తీసుకుంటారో ఏం చేస్తారు. వాళ్ళు వైసీపీ సభ్యులు కాబట్టి వైసీపీ పార్టీ ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది. సార్, ఆల్రెడీ ఇద్దరు స్టేట్మెంట్ వాళ్ళకి కోడ్ ఇస్తారు. ప్రతి వాళ్ళకి కూడా ఒక ప్రత్యేకమైన కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ద్వారా ఎవరు ఓటేశారు, ఎవరు ఓటేయలేదు అనేది ఐడెంటిఫై చేయగలుగుతారు, చేశారు నిన్నే. అయితే అదంతా కూడా పార్టీలో సీనియర్ నాయకులు ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఆయన డెసిషన్ తీసుకోవాలి కాబట్టి వాళ్ళు అనౌన్స్ చేయలేదు. వాళ్ళు ఎవరనేది ఐడెంటిఫై చేశారు, ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటారు.